దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా విశాఖ జిల్లా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా బీజేపీ సీనియర్ నాయకులు కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొని పలు దేవాలయాల వద్ద ఖాళీ స్థలాలు రోడ్డు పక్కన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఇప్పటి వరకు దేశ అభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. ఆయన పుట్టినరోజు కానుకగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం తనకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా అధ్యక్షురాలు వర్రె లలిత, స్థానిక నాయకులు నోకరాజు, రోహిణి, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. मातरम मातरम वंदे मातरम. मातरम मातरम वंदे मातरम. मातरम मातरम నుంచి 20వ తేదీ వరకు సేవా సప్తాహం 7 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయమని గౌరవ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మన రాష్ట్ర కార్యవర్గం, అలాగే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమ వీరరాజు గారి పిలుపు మేరకు, మన జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపల్లి రవీంద్రరావు గారి పిలుపు మేరకు ఈరోజు గాజువాక నియోజకవర్గం 72వ వార్డులో సిరిసిపల్లి లోకరాజు గారు, ఈ వార్డు అధ్యక్షులు సత్యనారాయణ గారు, మేమంతా కలిసి ఇక్కడ గాజువాక ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ పొల్యూషన్ విపరీతంగా ఉంటుంది. ఈ విషయాన్ని మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన మొక్కలు ఈ డివైడర్ దగ్గర మొక్కలు నాటితే పొల్యూషన్ నివారించని ఆయన సలహా సూచనల మేరకు ఈరోజు ఆయన చేతుల మీదుగా గాజువాక నియోజకవర్గంలో 310 మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ కూడా మార్గదర్శిగా మారారు కనుక ఆయన పుట్టినరోజు అందరూ కూడా సంబరాలు చేసుకునే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలి. ఆయన ప్రధానమంత్రి కాకుండా ప్రధాన సేవకుడు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా సేవా సప్తాహం పేరు మీద ఆయనకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం.